తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసం మొదటి సోమవారం సందడి కనిపిస్తోంది. వేకువజామునే శివాలయాలకు భక్తులు పోటెత్తారు. రాజమండ్రిలోని గోదావరి ఘాట్లన్నీ భక్తుల పుణ్యస్నానాలతో కిటకిటలాడాయి. అందులోనూ ఇవాళ నాగుల చవితి కూడా కలిసి రావడంతో భక్తజను నదీ తీరాలకు సముద్ర తీరాలకు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దీపాలను వెలిగించి నదిలో వదులుతున్నారు. బ్రాహ్మణోత్తములకు దీపదానాలు చేస్తున్నారు. అనంతరం శివాలయాలకు చేరుకుని ఆ పరమశివునికి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. శివాలయాలు భక్తుల శివనామస్మరణలతో మార్మోగిపోతున్నాయి. ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతోన్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. తొలుత స్వామివారి ధర్మగుండంలో పుణ్యస్నానం ఆచరించిన భక్తులు ఆ తరువాత ఆలయ ఆవరణంలో కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం కోడెమొక్కులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలు, అరటి బోదులతో అలంకరించారు. సాయంత్రం 6 గంటల నుంచి స్వామివారికి మహాలింగార్చన నిర్వహించనున్నారు. అంతేకాకుండా ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి శ్రీ స్వామివారి కళ్యాణ మండపంలో పండితులు కార్తీక మహాపురాణ ప్రవచనాలు వినిపిస్తారు. కార్తీక సోమవారం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈరోజు 365 ఒత్తులతో శివుడికి దీపం వెలిగిస్తే సంవత్సరం మొత్తం దీపం వెలిగించినంత పుణ్యం దక్కుతుందని భక్తుల నమ్మకం. భద్రాచలంలోని శివాలయం ఈరోజు కార్తీక సోమవారం కావడంతో భక్తులతో కిటకిటలాడిపోతోంది. ఆలయం పక్కనే ఉన్న గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి ఒడ్డునే ఉన్న శివాలయంలో ఒక్కొక్కరు 365 ఒత్తులతో స్వామివారికి దీపం వెలిగించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి కోరిన కోరికలు తీర్చాలంటూ స్వామిని మనసారా వేడుకున్నారు. కార్తీక మాసం మొదటి సోమవారం ఈ నదీ స్నానము పుణ్యపదం కాబట్టి ఈ గోదావరి నదిలో ఈరోజు పుణ్యస్నానాలు చేసి రాంబాబా దర్శనం చేసుకుందామని మేమిద్దరము భార్యాభర్తలం వచ్చాం. ఆ భక్తులందరికీ కూడా కార్తీక సోమవారం శుభాకాంక్షలు. కార్తీక మాసము శివకేశవుల ముఖ్యమైన మాసము. శివుని కేశవుని ఇద్దరిని కూడా దర్శించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా దీపాలు, అభిషేకము ప్రీతిపాత్రమైన శివుడికి. న్యూస్లో న్యూస్ చూస్తున్నాము. కార్తీక సోమవారం మంచిదని అందరూ మొదటి సోమవారం ఇంకా చాలా మంచిదని చెప్పి ఇక్కడ పుణ్యస్నానం చేయడానికి వచ్చాము. మేము ఎప్పుడు చిన్నప్పుడు వచ్చాము, మళ్ళీ ఇప్పుడే రావడం చాలా కొత్తగా ఉంది. మళ్ళీ చూడడం అలా చాలా సోమవారి దర్శనం ఇంత కొత్త కొత్తగా. అరే